మీ పూజ గది ఇలా ఉంటేనే పూజ చేసిన ఫలితం ఉంటుంది. పూజ గదిలో దీపారాజన సమయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. పూజా గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ప్రతికూలతలు తొలగిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. ముఖ్యంగా పూజ చేసే గదిలో ఎప్పుడూ తలుపులు వేసి ఉంచాలట. అలా తలుపులు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టెన్ అయినా ఉపయోగించాలి. ముఖ్యంగా పూజా గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట. ముఖ్యంగా పూజా గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి, లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజా గదిలో ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుడి ఫోటోల దగ్గర ధనం ఉంచుతూ ఉంటాము, కానీ అలా పెట్టకూడదు. శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి. నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే మంచిది. స్నానం చేయకుండా పూజా గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు. పూజా గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులు పెట్టుకోకూడదు, వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. పూజా గదిలో ముందుగా వినాయకుడి ఫోటోని ఉంచాలి. ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలన్నీ పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా పూజా గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకుండా చూసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో పూజ చేయకూడదట. దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలంట. ఇక అక్షంతలు విషయంకు వస్తే మంచి బియ్యాన్ని తీసుకోవాలి. విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు. ఒట్టి నేలపైన కూర్చొని పూజ చేయకూడదు. చాప కానీ వస్త్రం కానీ వేసుకొని దానిపైన కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. పూజ పూర్తయిన తర్వాత 7 సార్లు కానీ 3 సార్లు కానీ ప్రదక్షిణ చేయాలి. అలాగే పూజా గదిలో చందనం ఉంచితే కూడా చాలా శుభప్రదం. నైవేద్యంగా తీపి పదార్థాలు చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లానికి ఎక్కువగా ఉపయోగించడం మంచిదట. ఇక ప్రతి వారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదైనా నదిలో కలపడం మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారం పూజా గది ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. మీకు సంతోషం అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణముఖంగా పూజలు చేయకూడదు, దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు. నరదృష్టి మన ఇంటి వైపు రాకుండా ఉండటానికి మన పూజా గదిలో ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పూజా గదికి ఎటువైపు కూడా ఆనుకొని బాత్రూములు ఉండకూడదు. దేవుని గదిలో బూజు ఉండరాదు, ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు. ప్రతి కుటుంబంలో రోజు తమ కులదైవానికి తప్పనిసరిగా పూజించాలి. శివుడికి వెలగ పండు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించడం వల్ల మనకి దీర్ఘాయువు లభిస్తుంది. ఇంట్లో ఒకే చోట 2 శివలింగాలను ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. పూజా మందిరంలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి, అంతకన్నా పెద్దగా ఉండరాదు. వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలు ఎప్పుడూ నేలపైన ఉంచకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.